మాసం శుక్రవారం వచ్చిందంటే ఇండెంట్, మంగళవారం వచ్చిందంటే ఆ ఇండెంట్ మేరకు బాండ్ల వేలానికి సిద్ధమవుతోంది. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం కోసం మరో 1000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేందుకు ఇండెంట్ పెట్టింది. ఈ అప్పుతో ఏపీ ప్రభుత్వం 77 రోజుల్లో 20,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో రాబోయే 9 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద అదనపు రుణ పరిమితి ఇవ్వని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం 30,500 కోట్ల రూపాయలు రుణ పరిమితిని అనుమతించింది. నిజానికి ఏపీ ప్రభుత్వానికి దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు రుణ పరిమితి ఇవ్వాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో అదనంగా వాడుకున్న మొత్తం, దీంతో పాటు లిక్కర్ బాండ్ల ద్వారా తీసుకొచ్చిన రుణం, కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాన్ని కూడా మినహాయించడంతో ఏపీకి ఆర్థిక సంవత్సరంలో 30,500 కోట్ల రూపాయలకు మాత్రం రుణ పరిమితిని కుదించారు. ఇచ్చిందే దక్కిందన్నట్టు ఏపీ ప్రభుత్వం అప్పటికే ఆలస్యం కావడంతో కిమ్మనకుండా అంగీకరించింది. తీరా ఎఫ్ఆర్బిఓ అమల్లోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం 77 రోజుల వ్యవధిలో 20,500 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చింది. వచ్చే మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం శనివారం ఇండెంట్ పెట్టింది. ఇందులో 500 కోట్లు 9 సంవత్సరాలకు, మరో 500 కోట్లు 17 సంవత్సరాలకు ఇండెంట్ పెట్టింది. ఈ బాండ్ల వేలం కూడా అధిక వడ్డీకి తీసుకొస్తోంది. రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన రుణ పరిమితిలో 20,500 కోట్ల రూపాయలు అయిపోవడంతో ఇంకా కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉంది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 9 నెలల్లో వ్యయం చేయాల్సి ఉంది. 77 రోజుల్లో 20,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం రాబోయే 9 నెలల్లో 10,000 కోట్ల రూపాయలతో ఎలా సర్దుకుంటుందో వేచి చూడాలి. ఇన్ని అప్పులు తీసుకొస్తున్నా ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్లు 1వ తేదీన ఇవ్వలేక అధికారులు నానా అగచాట్లు పడుతున్నారు. కేంద్రం ఎఫ్ఆర్బిఎం కింద ఈ ఏడాది అదనపు రుణ పరిమితికి అనుమతి ఇవ్వని పక్షంలో రాబోయే నెలల్లో ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.